వెల్కమ్ టు ఎన్సీయు లోకల్ న్యూస్. అనంతపురం జిల్లా కదిరి పట్టణంలో మహాత్మా గాంధీ 152వ జయంతి సందర్భంగా కదిరి టవర్ క్లాక్ వద్ద ఉన్న రాణిపేట స్కూల్ నందు మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించిన కదిరి టీడీపీ ఇన్ఛార్జ్ కందికుంట వెంకటప్రసాద్. ఈ సందర్భంగా టీడీపీ అధికార ప్రతినిధి బండారా మనోహర్ నాయుడు మాట్లాడుతూ, సత్యం అహింస అనే సిద్ధాంతాలతో, సత్యాగ్రహం అనే ఆయుధంతో మహాత్మా గాంధీ ఆంగ్లేయుల చొరవ నుండి భారతదేశానికి స్వతంత్రాన్ని సాధించి స్వేచ్ఛను కల్పించారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మహాత్మా గాంధీ 152వ జయంతి సందర్భంగా కదిరి నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయినటువంటి మా నాయకులు కందికుంట వెంకటప్రసాద్ గారి ఆధ్వర్యంలో కదిరి పట్టణంలో ఉన్నటువంటి రాణిపేట స్కూల్ నందు మహాత్మా గాంధీకి నివాళులర్పించాం. ఈ సందర్భంగా కదిరి నియోజక ప్రజలందరికీ కూడా మేము శుభాకాంక్షలు తెలుపుకుంటూ, మహాత్మా గాంధీ ఆ రోజు మన భారతదేశానికి స్వాతంత్రం తీసుకురావడం కోసం ఎంతోమంది పోరాట యోధులు పోరాడినప్పటికీ తీసుకురాలేనటువంటి స్వాతంత్రాన్ని ఆయన కేవలం అహింస, సత్యం అనేటువంటి సిద్ధాంతాలతో, సత్యాగ్రహం అనేటువంటి ఆయుధంతో ఆ రోజు బ్రిటిష్ ఆంగ్లేయుల పాలన నుండి మన భారతదేశానికి స్వేచ్ఛను తీసుకొచ్చినటువంటి మహానుభావుడు. కాబట్టి ఈరోజు దేశవ్యాప్తంగానే కాదు, ప్రపంచ దేశాల్లో కూడా మహాత్మా గాంధీని మహాత్మా అంటున్నారు, జాతి పిత అంటున్నారు, గాంధీజీ అంటున్నారు, పిల్లలైతే గాంధీ తాత అంటున్నారు. ఈరోజు ఒక మహానుభావునిగా ఆయన ఎప్పటికీ చిరస్థాయిగా నిలిచిపోతాడంటే ఆయన చేసినటువంటి ఉద్యమ తీరు. మరైతే ఆ స్వేచ్ఛనిచ్చినటువంటి ఈ తరుణంలో ఇప్పుడున్నటువంటి రాజకీయ నాయకులు కావచ్చు, రాజకీయ పార్టీలు కావచ్చు, భారతదేశాన్ని మళ్ళీ కూడా స్వాతంత్రం, స్వేచ్ఛ లేని యొక్క కబంధ హస్తాల్లోకి తోలేటువంటి పరిస్థితి కనపడతా ఉంది ఈరోజు. దీన్నంతా కూడా దీన్ని ఎదుర్కోవాలంటే ప్రజలే సమాయత్తం అవ్వాలి. ప్రజలందరూ కూడా గాంధీ మహాత్ముని యొక్క నడవడికలో నడుస్తూ ఆయన ఆశయాలను కొనసాగించాలని కోరుకుంటూ ఈరోజు కదిరి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నుంచి మరొక్కసారి అందరికీ గాంధీ జయంతి శుభాకాంక్షలు తెలుపుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఎన్సీయు లోకల్ న్యూస్.